పాలసీలపై జీఎస్టీ రద్దు చేయాలని ఎల్ఐసి మెదక్ బ్రాంచ్ అధ్యక్షుడు మణిక్ రెడ్డి అన్నారు. ఎల్ఐసి ఏజెంట్లకు కమిషన్ తగ్గించడం బాధాకరమని చెప్పారు. మెదక్ పట్టణంలోని ఎల్ఐసి బ్రాంచ్ కార్యాలయం వద్ద ఎల్ఐసి ఏజెంట్లు మెగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు కార్యదర్శి మాట్లాడుతూ సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జేఏసీ దేశవ్యాప్తంగా పిలుపు మేరకు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. పాలసీదారులకు ఇచ్చే బోనస్ పెంచాలని డిమాండ్ చేశారు. బ్రాంచులలో డివిజన్లలో సర్వీసింగ్ విధానం మెరుగుపరచాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు మాణిక్ రెడ్డి, కార్యదర్శి శ్రీనివాస్, కోశాధికారి దుర్గయ్య, సీనియర్ ఏజెంట్ బాలాగౌడ్, మోహన్ రెడ్డి, గోపాల్, మురళి, విజయ్, భాస్కర్ రెడ్డి, శ్రీనివాస్ కుమార్, సంతోష్ కుమార్, లింగం, భూపాల్, సుభాష్ రెడ్డి, కృష్ణ ఎల్ఐసి ఏజెంట్లు పాల్గొన్నారు. మరి మాకు ఈ సమ్మెకు సంఘీభావంగా మా ఎల్ఐసి ఎంప్లాయీస్ ఐసీయూ యూనియన్ వాళ్ళు కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. అలాగే ఏవో యూనియన్ కూడా డబ్బు మద్దతు ఇవ్వడం జరిగింది. డెవలప్మెంట్ ఆఫీసర్స్ యూనియన్ కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. అందుకోసమే ప్రభుత్వము వెంటనే మరి దిగొచ్చి మా చిన్న చిన్న కోరికలు, ఇవన్నీ న్యాయమైన కోరికలు కాబట్టి అవన్నీ వాళ్ళు మరి ప్రభుత్వము మాకు నెరవేర్చారని ఆశిస్తూ ఈ సమ్మెను మేము కొనసాగిస్తున్నాము. ఒకవేళ వాళ్ళు చేయని పక్షాన ఇంకా మన అధిష్టానం ఏ రకమైన ఆదేశాలు జారీ చేస్తే ఆ రకమైన ఆదేశాలకు మేము అనుగుణంగా మేము ఈ సమ్మెను కొనసాగిస్తామని మీడియా తర సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాము. ఫస్ట్ కస్టమర్స్ లాగా లోనుల ఇంట్రెస్ట్ తగ్గించడము, బోనస్ పెంచడము, జిఎస్టీలు తీసేయడము, మనం కట్టే ప్రీమియం మీద జిఎస్టీ తీసుకుంటాము. ఎల్ఐసి మీద ప్రీమియం ఎందుకు? జిఎస్టీ మీద జిఎస్టీ తీసుకుంటే అది తగ్గియాలి. రెండోది మాకు బోనస్ పెంచాలి. గ్రాడ్యుయేట్ తక్కువ ఉంది. ఇన్సూరెన్స్ మాకు చాలా తక్కువ ఉంది. 3 లాక్స్ ఉంది మాకు, ఒక 10 లాక్స్ వరకు పెట్టాలని. లోన్ ఇంట్రెస్ట్ తగ్గియాలి. కస్టమర్స్ లోన్ ఇంట్రెస్ట్ బాగా బయట బ్యాంకుల కంటే మన తడ ఎక్కువ ఉంది. బోనస్ తగ్గి ఇంట్రెస్ట్ తగ్గియాలి. కస్టమర్స్లకు లోన్ ఇచ్చిన తడ బోనస్ పెంచాలి. కస్టమర్స్ కొంచెం ఇంట్రెస్ట్ లేకుండా లోన్ ఇవ్వాలని చెప్పేసి మా డిమాండ్స్ ఉన్నాయి. ఈ డిమాండ్స్ 22 డిమాండ్స్ ఉన్నాయి. ఫస్ట్ కస్టమర్స్ని కాపాడుకుంటేనే మనము మంచి పేరు ఉంటుంది. కాబట్టి వాళ్ళు అధిష్టానం దిగి వచ్చేసేసి మా న్యాయమైన కోరికలు నెరవేర్చాలని ఈ నిరసన ద్వారా మేము తెలియజేస్తున్నాం.